సో ఇప్పుడు పచ్చడి చేస్తాను బీరకాయ పచ్చడి బాగుంది బీరకాయ టక 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 అని పచ్చడి చేసేస్తా టక టక అనుకుంటా కూడా చేయొచ్చు ఎవరండి బాబు మాట్లాడితే పని చేయదని ఎవరండి అనేది ఆ డైలాగ్ అన్న దగ్గర చంపుతుంది అయ్యో ఏమో కూడా చూడండి ఏ పని అంత చూడండి ఆమె చేయకపోతే ఎవరు చేస్తారు ఇంట్లో ఆమె చేస్తుంది ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయితే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయితేనే అండి ఇంట్లో పెద్ద గొడవలు అయితే ఏం చేయమంటారు చెప్పండి ఎప్పుడు రాదు అంతే చిన్నప్పటి నుండి మా అమ్మ చెప్పేది ఆడపిల్ల ఎప్పుడు ముఖం మార్చుకొని ఉండదు నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి అని చెప్పింది అలా అలా అలవాటు అయిపోయింది అలవాటైనప్పుడు మరి కామెంట్ వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు పట్టించుకో మాకు ఎన్నిసార్లు అది మనసు తీసుకుంటావు ఆమె చేయకపోతే ఎవరు చేస్తారు పని నేను చేసుకుంటూ కూర్చున్నానా మొత్తం ఆమె చేస్తుంది ఇదంతా గందరగోళం అయితే తెలుసా అండి దండం పెడతారా కామెంట్ పెట్టకండి మా ఇంటి రండి కామెంట్ పెట్టేవాళ్ళు అసలు మా ఇంట్లో మనసుకు తీసుకుందా కామెంట్ మీరు మాత్రం మా ఇంటికి రామాకండి ఇంతే జింఛక జింఛక జింఛ ఇల్లు వదిలిపెడతా ఉదయం పూట నుండి సాయంత్రం వరకు ఇల్లు ఎలా ఉంటుంది గందరగోళం వచ్చిస్తా ఇంట్లో నువ్వే కాదు చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో ఎంత పని చేసినా ఏం చేస్తావు ఇంట్లో ఇంట్లోనే ఉంటావా అంటారు అందుకే హౌస్ వైఫ్ అంటే అంత ఈజీ కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత పని ఉంటుందో ఇంటి పని పట్టించుకోవద్దు కొన్నింటిని అన్నిటిని పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమని నువ్వే చెప్తావు కదా చాలా బీరకాయలు ముక్కలు కూడా వేసేస్తున్నా అండి ఇవన్నీ వేపుకోవాలి చక్కగా మా ఇంట్లో గొడవలకి కారణం కేవలం ఆ కామెంట్ పెట్టినోళ్ళే మా ఆవిడ పని చేస్తుందండి నిజం నమ్మండి సరే కూర్చున్నా మనిళ్ళు అనుకోరాదు ఏంటో ఈ జనాలు పని చేయకపోతేనేం పని చేయదంటారు పని చేస్తేనేమో పని బాగా చేస్తుందంటారు తింటేనేమో అమ్మో తిని తిని లాభవుతున్నారు తినకపోతేనే ఎండిపోయినట్టున్నామని అంటారు ఏమి లేకపోతేనే వీళ్ళకి ఏమి లేదని అంటారు ఉంటేనే మా అమ్మో వీళ్ళకేం తక్కువే వీళ్ళకి అయ్యోని అయ్యోని అంటారు ఏందో జనాలు చూసి నవ్వేది వాళ్ళే చూసి ఏడ్చేది వాళ్ళే సో ఇప్పుడు బయట బాగుంది కళాయి కలర్ఫుల్ గా మిక్సీ జార్ ఆడ పెట్టా నేను నాకు నువ్వుల పొడి కావాలి కొంచెం అది అక్కడే పెట్టే పక్కన ఏయ్ బాలేది స్మెల్ వస్తుంది నేను ఫ్రిడ్జ్ లో నిన్నే తీసాది పొడి అట్లనే ఉంటది ఉండలు ఉండలు కానీ తింటా మార్నింగ్ టైంలో స్మెల్ మంచిగా ఉందా ఇట్లే ఉంటది నువ్వులు పొడి చేస్తే అట్లే ఉంటది కొంచెం దూరం కొబ్బరి ఉందా పొడి పచ్చి కొబ్బరి మూల పెట్టేసుకొని చింతపండు కూడా వేసి మగ్గిచ్చేసుకుందాం అండి కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను ఉప్పు వేస్తే కొంచెం ముక్కలు మంచిగా మగ్గుతాయి దగ్గర రండి ఉప్పు కొంచెం జీలకర్ర బయట ఉరుగులు మెరుగులు మా ఇంట్లో గొడవలు
ఏంటి పుట్టిడికి వెళ్ళిపోయిందంట బాయ్ సునీత బాయ్ బాయ్ సో కొంచెం వేగనిద్దాం చూద్దామండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మంచిగా ఉడికిపోయాయి దీనికి తాలింపు వేయాల్సిన అవసరమే ఉండదండి ఎందుకంటే మనం ఆయిల్ వేసేసుకున్నాం తాలింపు వేయక్కర్లేదు కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకుని కొంచెం పసుపు మీ ఇష్టం అండి కొంచెం పసుపు వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని ఏమండి ఎల్లిపాయలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని వేడివేడి అన్నంలో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇలాగా ఓ సారీ మర్చిపోయిన అసలు విషయం కొబ్బరి వేస్తున్నాను నువ్వులు వేయట్లేదు నేను కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి కానీ లేకపోతే దీనికి మీరు కంపల్సరిగా నువ్వులు కొన్ని కానీ తెల్ల నువ్వులు లేదా పల్లీలు ఇవి ఏవైనా సరే కొంచెం ఒక గుప్పెడు వేసుకోండి ఆ కాంబినేషనే చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి అలాగే బీరకాయ ఎప్పుడైనా సరే కొత్తగా తెచ్చుకున్న వాళ్ళు మర్చిపోకుండా చేదు చూసుకోవడం మర్చిపోమాకండి చేదు ఉందా స్వీట్ ఉందా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ బట్టి చూపిస్తానండి అనన్ అనన్ చట్నీ పట్టేశాను నువ్వు లేదే పొగలు వస్తుంది అసలు వేడి మిక్సీ అస్సలు పట్టొద్దండి మీరు మాకు టైం ఉండక ఇప్పుడు అందుకే పడుతున్నా చూడండి చట్నీ వచ్చింది నేను ఒక కొంచెం కొత్తిమీర ఉంటా తుమ్మిస్తున్నావు ఏమైందో పచ్చడి తొందరకి అమ్మా ఎందుకు అంత లేట్ చేస్తున్నావు అవునా ఏంటి అలాగే మా ఆవిడ ఎలా చెప్తారనుకుంటా కట్ చేసి వేసుకుంటా సరే అని చెప్పానుంపడానికి బలం లేదా అంత అవసరం లేదు కాదు చిన్న కత్తి లేదా మరి ఎక్కువ తిరాడి వద్దు చంద్రశేఖర్ అర్థం కదా ఇదిగోండి బీరకాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉందండి నేనైతే నిజంగా తినేసా మూతుకున్నది టేస్ట్ చేసి చెప్తా ప్లీజ్ ఏమనుకోవద్దు వీర లెవెల్ వీరే కాదు వేరే సూపర్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్.